नमस्ते अंडी, वेलकम टू आरएस सिस्टर्स चैनल। मीरु गनुक मा वीडियो नी फर्स्ट टाइम चूसिनट्लयिते मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। नेनु ई रोजु क्लास कोसम पेन तो डिजाइन वेसि पेट्टुकुन्नानंडी। अंड ई रोजु मीरु नेर्चुकुने वर्क एंटंटे लांग एंड शॉर्ट। इदि एक्कुव फ्लवर्स गानी लीव्स गानी कोंचेम थ्रेड वर्क चेयाली अनुकुन्नप्पुडु ई वर्क नी मनं यूज चेस्तां। अंदुके अक्कड वीडियो स्किप चेयकुंडा चूडंडी। ना प्रीवियस क्लासेस लो चेप्पिनट्टु बिगिनर्स स्टार्टिंग कोंचेम पर्फेक्ट गा रावाली, फिनिशिंग अदि बागुंडाली अंटे ए वर्क अयिना कूडा अवुट्लैन स्टार्टिंग लो कुडुतुन्नप्पुडु मीरु कुट्टु स्टार्ट चेसेटप्पुडु अवुट्लैन वेसुकोंडि। इक्कड नेनु अवुट्लैन अयिते वेसानु। इप्पुडु एंटंटे मनं लांग अंड शार्ट वर्क स्टार्ट चेद्दामु। इक्कड वर्क चूडंडि, नेनु अक्कड वेसिन अवुट्लैन की लोपल ओक चैन वेस्तुन्नानु, बयट ओक चैन वेस्तुन्नानु। లోపల వేసిన చైన్ లాంగ్, బయట వేసిన చైన్ షార్ట్. సో అదే మన వర్క్ అండి, లాంగ్ అండ్ షార్ట్. అండ్ బయట వేసే చైన్ ఎప్పుడూ కూడా ఆ థ్రెడ్ అంటే అవుట్లైన్ ఉంది కదండి, దాని పక్కనే రావాలి. పక్కనే రాకపోతే ఏమవుతుందంటే ఆ షేప్, లీఫ్ కానీ, పెటల్ కానీ, ఫ్లవర్ కానీ, షేప్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. సో చూసారు కదండి, దాన్ని ఇక్కడ చూడండి, పక్కనే వేస్తున్నాను చూసారా, ఆ బయట వేసే చైన్. సో లోపల వేసే చైన్ మీరు కొంచెం ఫ్రంట్కి వేసినా బ్యాక్ వేసినా ప్రాబ్లం ఉండదు, బట్ బయట వేసేది మాత్రం దాని పక్కనే వేయకపోతే షేప్ అన్నది మిస్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక లీఫ్ నేను అవుట్లైన్ లేకుండా వేసి చూపిస్తానండి. లేనప్పుడు మనం ఎలా పర్ఫెక్ట్గా షేప్ అన్నది రావాలి అంటే, అక్కడ పెన్తో ఒక లైన్ ఉంది కదండి, దాన్ని మనం అవుట్లైన్గా చూసుకోవాలి. సో ఏం చేస్తాం, ఆ లైన్కి లోపల ఒకటి బయట ఒకటి, చూసారు కదండి, లోపల ఒకటి వేసాను బయట ఒకటి వేస్తున్నాను, మళ్ళీ లోపల ఒకటి బయట ఒకటి, మళ్ళీ లోపల ఒకటి బయట ఒకటి. సో ఇలా వేసుకుంటూ ఉండాలి. అండ్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇంకా స్టార్టింగ్ ట్రైనింగ్లో అంటే నేర్చుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఎప్పుడు రిస్క్ చేయకండి, ఎందుకంటే మీకు అంత పర్ఫెక్ట్గా రాదు. కంపల్సరీ అవుట్లైన్ వేసే ప్రాక్టీస్ చేయండి, ఇలా అయితే కుట్టద్దు. వన్స్ మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీరే ఆటోమేటిక్గా కుట్టేస్తూ ఉంటారు. మనకి లాంగ్ అండ్ షార్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనం లాంగ్ అండ్ షార్ట్ని కుడతాము. ఇది లీఫ్ చూసారు కదా మీరు, క్రాస్గా అంటే ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి తీసుకొస్తున్నాం, క్రాస్ లైన్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా వేసాం. మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. లాంగ్ అండ్ షార్ట్లో ఇప్పుడు ఇంకొక మోడల్ అండి. ఇప్పటివరకు మనం క్రాస్ టు క్రాస్ వేసాం కదా, ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి. ఇక్కడ ఏంటంటే ఎడ్జ్ అన్నది సెంటర్లోకి వస్తుంది. ఇక్కడ నేను ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, ఇప్పటివరకు మనం ఎడ్జ్ అన్నవి చిన్న చిన్న చైన్స్ వేసాం. ఇక్కడ చూడండి, కొంచెం లాంగ్ వేస్తున్నాను, ఇక్కడ చూసారు లాంగ్ వేసి మళ్ళీ లాంగే వేస్తున్నాను. సో దట్ ఏంటంటే మన మధ్యలో ఆ లీఫ్ షేప్ ముద్దగా ఉంటుంది, దానిపైన చిన్న లీవ్స్లో చిన్న చిన్న పెటల్స్లా వచ్చినట్టు ఉంటుంది, ఇది ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను చైన్ కూడా చూసారండి, సెంటర్కి పెడుతున్నాను, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి తీసుకువెళ్ళట్లేదు, సెంటర్లోనే ఎండ్ ఇక్కడ చూడండి, సెంటర్లో ఎండింగ్ పాయింట్ ఇచ్చేస్తున్నాను, చూసారా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సెంటర్లో అన్నీ కూడా కింద వరకు తీసుకురావట్లేదు, కొంచెం అంటే మేనేజ్ చేసుకుంటూ అక్కడ క్రాస్ నాకు ఎగ్జాక్ట్గా క్రాస్ అంటే కంప్లీట్గా రౌండ్ షేప్ వచ్చేలా ఆ ఎడ్జెస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. పైవి కుట్టినప్పుడు కొంచెం పై వరకు వేసి ఆపేశాను, కిందకు వచ్చేసరికి బాటమ్ వరకు కుడుతున్నాను. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ బట్టి ఉంటుందండి, మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు, ఆ ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రాస్గా అయింది, సెంటర్లోకి వచ్చింది. ఇప్పటివరకు మనం టూ చైన్సే వేసాం, ఒక లాంగ్ ఒక షార్ట్. ఇక్కడ మీరు చూస్తే చూడండి, 1, 2, 3, 1, 2, 3, ఒక్కొక్కసారి 4 చైన్స్. సో అలా మనం ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇచ్చి కింద వరకు నేను తీసుకువెళ్ళట్లేదు, మధ్యలో ఆపేసాను, చూసారా. కింద వేసే చైన్స్ చూడండి మీరు, పైన వేసే చైన్స్ చూడండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు అది ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, ముందు 3 షేప్స్లో కూడా మీరు అది చూసారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది కింద, కిందకు వస్తున్నాను కదా, అక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నది మీరు చూడాలి. చూడండి, నేను లాస్ట్ అన్ని చైన్స్ కూడా బాటమ్ వరకు తీసుకువెళ్ళట్లేదు, కొన్ని మాత్రమే తీసుకువెళ్తున్నాను. అంటే షేప్ కరెక్ట్గా క్రాస్ సరిపోతుంది అన్నప్పుడు బాటమ్ వరకు వెళ్తున్నాను, లేదు సరిపోవట్లేదంటే హాఫ్ వేసి పైకి తీసుకెళ్ళిపోతున్నాను. అలా చేస్తేనే మనకు ఆ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేకపోతే ఏమవుతుందంటే అన్నీ స్ట్రైట్గా వేసేస్తే మీకు కిందేమో మనకి తక్కువ ప్లేస్ ఉంటుంది. పైన ఏంటంటే అది చూడండి, అంత పెద్ద కరువు ఉంది, కింద చూస్తే చాలా చిన్న కరువు ఉంది. అన్నీ స్ట్రైట్గా వేస్తే మనకి స్పేస్ ఎక్కడ సరిపోతుంది? సో దానికోసం కొంచెం వేసి అగైన్ మళ్ళీ పైకి పెడుతున్నాను, మళ్ళీ ఇంకొంచెం స్టెప్ కింద దింపాను, చూసారా అండి. ఇది జస్ట్ అంతా కూడా మీరు కుడుతూ ఉంటే, మేనేజ్ చేసుకుంటూ ఉంటే అర్థమవుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఉన్న లీఫ్ ఎక్కడా కూడా నేను డిస్టర్బ్ చేయట్లేదు,
అంటే ఆ వర్క్ మీద ఎక్కడ పెట్టడు దానికి ఎగ్జాక్ట్ దాని ఎండింగ్లోకి ఎడ్జ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఈ వర్క్ అందుకే స్కిప్ చేయకండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఎలా కుడుతున్నాను అన్నది అని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు కొంచెం స్లోగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుందండి ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నది. చూడండి, ఇది లాంగ్ వర్క్ వచ్చింది కదా, నేను నెక్స్ట్ ఇంత లాంగ్గా వేస్తాను అని లేదండి, హాఫ్తో ఆపేస్తాను. అంటే కొంచెం డౌన్ చేసి చూడండి, ఒకటి వేసాను. సో అన్నీ బాటమ్ వరకు రానివ్వండి, చూసాను చూడండి. అలా స్ట్రైట్గా వేస్తే నాకు ఈ లీఫ్ క్రాస్ అయిపోతుంది, బట్ నాకు కావాల్సింది క్రాస్గా రావాలి. సో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి చూసారా, అక్కడ చిన్న మేనేజ్మెంట్ అది క్రాస్గా రావడం కోసం. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఫస్ట్ టైం కుడుతున్నప్పుడు చెప్తున్నానండి, ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఈ వర్క్ మాత్రం చాలా ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్కి ఏం లేదండి, అక్కడక్కడ ఈ బుటీస్ వేసుకొని హ్యాండ్స్కి కింద జస్ట్ ఒక లేస్ ఏదన్నా అటాచ్ చేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్ కానీ శారీస్కి అక్కడక్కడ బుటీస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ ఇదైతే చాలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆ షేప్ ఎగ్జాక్ట్గా తిప్పడం కానీ లేదా ఆ షేప్లో ఉన్నదాన్ని మేనేజ్ చేసుకోవడం కానీ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేస్తానండి. ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత నేను వేరే కలర్తో నేను అవుట్లైన్ వేస్తున్నాను. అవుట్లైన్ థ్రెడ్ కంటే కూడా బీడ్స్ కానీ చెమ్కీస్ కానీ అలాంటివి వేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. బట్ ఇంకా మీకు ఆ క్లాసెస్ అవ్వలేదు కాబట్టి నేను థ్రెడ్తో చెప్తున్నాను. సో నా నెక్స్ట్ క్లాస్లో నేను బీడ్స్ ఎలా కుట్టాలి అన్నది చెప్తాను. అండ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, ఇలా క్లాసెస్ నేర్చుకుంటున్నారు ఏంటంటే ఫ్రేమ్ నుంచి క్లాత్ తీసాక ఉగ్గు వస్తుంది వర్క్ అన్నది అన్నారు. అలా ఉగ్గు రాకుండా ఉండాలి అంటే ఏం లేదండి, సింపుల్ టిప్ కూడా కాదు, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఫ్రేమ్కి క్లాత్ ఎప్పుడు కూడా టైట్గా పెడితే, అంటే మనకి లూజ్ లేకుండా టైట్గా పెడితే ఆటోమేటిక్గా మీరు క్లాత్ తీసిన తర్వాత నార్మల్గానే ఉంటుందండి, ఉగ్గు అది ఎక్కడ రాదు. మీరు ఫ్రేమ్కి లూజ్గా క్లాత్ పెట్టడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది అంతే. ఇది మన ఫైనల్ లుక్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.